ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. మొన్నటి వరకు స్టైలిష్ స్టార్గా ఉన్న బన్నీ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్గా మారారు. అలాగే పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊరమాస్ పాత్రలో అలరించారు. బన్నీ నటన ఈ సినిమాకు ప్రధాన హైలైట్గా నిలిచింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయి అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు పుష్ప 2 కోసం అభిమానులంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 షూటింగ్ ఇటీవలే హైదరాబాద్లో మొదలైన విషయం తెలిసిందే. బన్నీ లేకుండానే కొన్ని సన్నివేశాలని చిత్రీకరించారు సుకుమార్. త్వరలోనే బన్నీ కూడా హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే పుష్ప 2 అప్డేట్స్ కావాలి అంటూ బన్నీ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇదేందో తెలిసినా సారు, మా ఒంట్లో పారే మా హీరోయిన్ అంటే ఇది మా నుంచి ఎవడు వేరుసేయలేడా. ఇదే నా సినిమా వచ్చి ఇప్పటికి 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయిపోతుంది, ఇటువంటి అప్డేట్ లేదు, ఏం లేదు. ఎందుకు మాకు మైత్రి మూవీ అసలు మాకు అర్థమవుతలేదు. మైత్రి మూవీస్కి ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మా గీతార్స్కి ఇచ్చేసారు సపోర్ట్. మా గీతార్ చూసుకుంటాం. ఈ క్రమంలోనే హైదరాబాద్లో గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు పెద్ద సంఖ్యలో అల్లు అర్జున్ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. పుష్ప రిలీజ్ 5 సంవత్సరం కావస్తున్నా సీక్వెల్పై ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదంటూ ఫ్యాన్స్ ఆందోళన చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి వచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. ఇంకా లేట్ చేస్తే మైత్రి ఆఫీస్ ముందు ధర్నా చేస్తామంటూ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ వ్యవహారంపై సుకుమార్ టీం ఎలా స్పందిస్తారో చూడాలి.